हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हाय, वेलकम बैक टू माय चैनल। ఇందులో మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। చూద్దాం, ఇప్పటివరకు మీరు ఈ విధంగా ట్రై చేసి ఉండరు। ఇది చాలా టేస్టీగా ఉండడమే కాకుండా అందరికీ నచ్చుతుంది। ఇక క్యాప్సికమ్ ఇష్టపడలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా చేసి ఇస్తే తినేస్తారు। మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। सो इप्पुडु मनं ई करीनी एला तयार चेसुकोवालो चूसेद्दाम। नेनैते मुंदुगा ई काबोली शनगल्नि ओक कप्पु तीसुकुन्नानु। ई कप्पु शनगल्नि मनं मुंदुगा वाटर तो कडुक्कोनि आ तर्वात वाटर पोसुकोनि ओवर नैट नानबेट्टुकोवालि। इला ओवर नैट नानबेट्टुकोवडानिकि टाइम लेनि वाळ्ळु ओक 2 अवर्स मुंदु गोरुवेच्चगा कंटे कोंचेम वेडि नीटिनि पोसुकोनि कूडा नानबेट्टुकोवच्चु। अला कूडा इवि ईजीगा नानिपोतायि। చూసారా మనకైతే ఇవి ఎంత బాగా నానిపోయాయో। ఇప్పుడు మనం వీటిని ఇంకొకసారి కడుక్కొని కుక్కర్ లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం వీటిని 5 టు 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఇవి ఉడికే లోపు మనం అయితే మసాలాను తయారు చేసుకుందాం। ముందుగా నేనైతే ఒక కప్పు టమాటో పీసెస్ ని తీసుకున్నాను। ఇవి రెండు టమాటోలు, అలాగే నాలుగు లవంగాలు, రెండు యాలకులు, చిన్న దాల్చిన చెక్క, ఒక 2 స్పూన్స్ వరకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఇలా చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి। ఇదిగో ఇలా ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ మనకి వేడైపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ లైట్ గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇందులో మిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ओके इवैते मन की फ्रई अयिपोयायी। इप्पुडु मनं इंदुलो ओक स्पून अल्लं वेल्लुल्लि पेस्ट नु कूडा याड चेसुकोनि पच्चि वासन पोये वरकु फ्रई चेसुकोवाली। इप्पुडु मनं इंदुलो ओक स्पून कारानि कूडा याड चेसुकोनि लाइट गा फ्रई चेसुकोवाली। इप्पुडु क्यूब्स ला कट चेसि पेट्टुकुन्न क्याप्सिकम नि कूडा याड चेसुकोनि मनं लाइट गा फ्रई चेसुकोवाली। మీరు విడివిడిగా క్యాప్సికమ్ అలాగే చోలే కర్రీని తిని ఉంటారు, కానీ ఈసారి ఈ రెండు కాంబినేషన్ లో కర్రీ తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అలాగే క్యాప్సికమ్ ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా మనం క్యాప్సికమ్ ని పెట్టొచ్చు। ఇలా 2 టు 3 మినిట్స్ క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇది బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు మనం ఇందులో సరిపడా salt అలాగే 1/2 టీస్పూన్ జీరా పౌడర్ ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 టు 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి। ఓకే ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం। ఇదైతే బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్న చోలేని యాడ్ చేసుకోవాలి। వీటిని వాటర్ తో సహా యాడ్ చేసుకోవచ్చు। ఇందులో మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మనం 5 టు 7 మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మూత తీసి చూద్దాం। ఇదైతే మనకి బాగా కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి। అంతేనండి, మనకైతే శనగలు అలాగే క్యాప్సికమ్ తో చేసిన కర్రీ రెడీ అయిపోయింది। దీన్ని ఇలానే సర్వ్ చేసుకోవచ్చు। మనకి ఇది రోటీలోకి, చపాతీలోకి, పూరి అలాగే రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది। మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। అలాగే ఈ రెసిపీ మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని టంగ్ గాని కొట్టడం మర్చిపోవద్దు। మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।